రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో పొత్తు అంటే దాని అర్థం ఏమిటి నమ్మిన వాళ్ళని నట్టేట ముంచడమేనా అని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని ఈయన జనసేన లాయలిస్టులందరికీ సుపరిచితులైన కందుల దుర్గేష్ గారు ఈయన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే టికెట్ను ఆశించారు ఖచ్చితంగా ఆయనకి ఆ టికెట్ దక్కుతుందని ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నారు కానీ పొత్తులో భాగంగా టీడీపీ నిర్ధయతో బుచ్చయ్య చౌదరి గారికే ఆ టిక్కెట్ను ఇచ్చింది కరుడుగట్టిన కమ్మ కులగజ్జి లీడర్స్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒకరని అంటూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు ఇక భోరుమని విలపిస్తున్న ఈయనను చూడండి ఈయన పాఠంశెట్టి సూర్యచంద్ర గారు జగ్గంపేట జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండవలసిన వ్యక్తి కానీ ఈయనకు టికెట్ రాలేదు పొత్తులో భాగంగా టీడీపీ ఆ టికెట్ను తమ క్యాండిడేట్ అయిన జ్యోతుల నెహ్రూ గారికి ఇచ్చుకున్నారు కాగా సూర్యచంద్ర గారు గత ఐదు సంవత్సరాలుగా పగలనక రేయనక పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు చివరికి ఆయనకు దక్కిన ఫలితం ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం లేకపోవడం దానితో బోరున విలపిస్తూ ప్రస్తుతం అమ్మవారి గుడి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ విధంగా జనసేన పార్టీకి అతి తక్కువ ఎమ్మెల్యే టికెట్స్ కేటాయించడం వల్ల అన్యాయం అయిపోయిన జనసేన అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు పెద్దాపురం కొత్తపేట తణుకు ఇంకా మరెన్నో నియోజకవర్గాల్లో టికెట్ కోల్పోయిన ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఎంతో మంది ఉన్నారు మరి వీరందరకు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెబుతారు ఏ విధంగా న్యాయం చేస్తారు వేచి చూద్దాం